తిరుగుతున్నాం. ఎప్పుడు చూసినా అలా 10, 11, 11 గంటలకు ఎవరు రావట్లేదు. కూర్చొని కూర్చొని ఎన్నో రోజులు వాపసు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కూర్చున్న తాత్కాలికం కూర్చొని అయితే సర్వేర్ కోసం కూర్చున్నాం. ఆయన కూడా ఇప్పటిదాకా రాలే. ఆఫీస్ అంతా ఖాళీ ఉన్నది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అని చూస్తున్నాం. ఇలా ఎన్ని రోజులు నడాలి? ఎప్పుడు దాకా ఇట్లా బలాంచాలి? అడ్డేపల్లి గ్రామం ఎడ్పల్లి మండల ఆఫీస్ కాడికి వచ్చి 11 గంటలు అవుతుంది. పొద్దుగాల 9 గంటలకు వచ్చి ఇప్పుడు 11 గంటల టైం అవుతుంది. ఇప్పటిదాకా ప్రజలు అందరూ జనాలు వచ్చి అలా పనుల కోసం వచ్చినా కానీ ఒక ఆఫీసర్లు రెస్పాన్స్ అనేది ఏమి ఇవ్వకుండా ఇప్పటిదాకా ఆఫీసులో ఒక్కళ్ళు కూడా లేరు. మాకు తెలుసుకోవాలనేది కూడా ఆఫీసులో ఒక్కళ్ళు కూడా లేరు. ఇక ఏ పనులు చేద్దామన్నా కానీ ఇక ఇట్లా ఎవరికి ఏం చెప్పకుండా ఏ ఆఫీసర్లు ఎప్పుడు వస్తుండ్రో, ఏ పనులు ఎట్లు ఎప్పుడు చేస్తున్నారో కూడా మాకు సమాచారం తెలుస్తలేదు. ఎవరెవరు? సుమలక్ష్మ అన్నపూర్ణ లీవ్ యూనియన్ స్టేట్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుంటే అలా పెద్దన్న పేరు టైమింగ్స్ ఏంటి సార్? ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? 10:30 తో 10:30 నుంచి 4:05 వరకు 30 to 5 మనకు టైమింగ్స్. ఇక ఆర్ఐ సర్వేర్ ఉండేసి వాళ్ళు ఫీల్డ్ మీద ఎత్తారు. డిటి మేడం గారు ఈరోజు కొంచెం ధరణి ఫైల్స్ ఇష్యూ మీద కలెక్టర్కి వెళ్ళారు నిన్న ఆ ఫైల్స్ తీసుకురావడానికి. ఇక మిగతా మన జూనియర్ అసిస్టెంట్ వీళ్ళు అటెండరు తర్వాత రికార్డ్ అసిస్టెంట్స్ అయితే ఇక టైంలో వస్తున్నారు. బట్ మనకు 10:30 to 5 లేదు. మనం ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మనకు మన లెవెల్లో ఒక మెమోస్ కూడా ఇష్యూ చేసి మేము కూడా కఠిన చర్య కోసం రికమెండ్ చేస్తాం హైయర్ ఆఫీసర్. ఈరోజు లేట్ వచ్చింది సార్, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? లేట్ అంటే వాళ్ళు కొన్ని అంటే ఇప్పుడు ఆర్ఐ చెప్పారు కదా ఇంతకుముందు పంచనామాకి వెళ్ళినామని, అదే ఫైల్స్ మీద కొన్ని పంచనామా చేయడానికి. ఇంకా ఆఫీస్ స్టాఫ్ సార్? ఆఫీస్ స్టాఫ్ వచ్చారంటారు కదా, ఇందాక వచ్చారు ఆఫీస్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్.